పచ్చలారని 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి హతమార్చిన కేసులో ముద్దాయి ప్రవీణ్ కు వరంగల్ జిల్లా అదనపు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో ప్రవీణ్ నేరం చేసినట్లు కోర్టు నిర్ధారించింది. జూన్ 18 అర్ధరాత్రి సమయంలో చిన్నారిపై ప్రవీణ్ ఘాతకానికి పాల్పడిన విషయం విదితమే. తల్లి పొత్తిళ్లలో నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లిన ప్రవీణ్ ఆ బిడ్డపై అత్యాచారం చేసి హతమార్చాడు. దీనిపై అత్యాచారం హత్య ఘటనను వరంగల్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఘటన జరిగిన 20 రోజుల్లోపే ఈ కేసుకు సంబంధించి కోర్టులో పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేశారు. వేగంగా దర్యాప్తు జరిపి సాక్ష్యాలు సేకరించి నేరాన్ని నిరూపించారు. ఈ కేసులో 30 మందికి పైగా సాక్షులను పోలీసులు విచారించారు. మొత్తంగా ఘటన జరిగిన 50 రోజుల్లోనే కేసు దర్యాప్తు చేసి శిక్షను ఖరారు చేశారు. నరేంద్ర 19 అర్ధరాత్రి వచ్చిన డాక్టర్ వర్గం పైకి పైకి పెట్టాను, అత్యాచారం చేసి పైకి పెట్టాను. గాను హన్మకొండ పోలీస్ గారు డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేసి చార్జ్షీట్ చేశారు. లోకల్ పడతారు 76 302 ఆఫ్ ది ఐపీసీ. కిడ్నాప్ చేసినందుకు గాను, మానభంగం చేసినందుకు గాను, హత్య చేసినందుకు గాను అతనికి ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ 11th July 2019 చార్జ్షీట్ వేశారు. ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జ్ కోర్టులో హత్య ఆరోపణ కింద చార్జ్షీట్ వేశారు. ఆ తర్వాత కోర్టు వారు 22వ తారీఖున చార్జెస్ ఫ్రేమ్ చేశారు. 24 జూలై 2019 తర్వాత ట్రయల్ స్టార్ట్ చేసి 6 రోజుల్లోనే ట్రయల్ కంక్లూడ్ అయ్యి 6 August 2019 రోజు మా ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు, డిఫెన్స్ తరఫున వాదనలు జడ్జి గారు న్యాయమూర్తి గారు విన్న తర్వాత ఈరోజు జడ్జిమెంట్ వేసుకున్నారు. జడ్జిమెంట్లో ఏమన్నారంటే అత్యాచారం చేసినందుకు 20 సంవత్సరాలు శిక్ష గాను, 20,000 రూపాయల ఫైన్, 302 ఆఫ్ ఐపీసీ మర్డర్ చేసినందుకు గాను లైఫ్ డెత్ సెంటెన్స్ ఇచ్చేది. ఆయన చనిపోయే వరకు ఉరి తీయాల్సిందిగా కోరుతూ ఇదే జడ్జిమెంట్ని హైకోర్టు కన్ఫర్మేషన్ కోసం పంపించారు. కాబట్టి ఈరోజు జరిగిన జడ్జిమెంట్లో ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి జయకుమార్ గారు ప్రొనౌన్స్ చేసిందంటే ప్రవీణ్ పోలేపాక ప్రవీణ్ అలియాస్ పవన్ అనే వ్యక్తి నేరం రుజువు చేయడం జరిగింది. దానికి గాను శిక్ష డెత్ పెనాల్టీగా ఇంపోజ్ చేసుకుంటూ మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. భవిష్యత్తులో ఆడపిల్లలకు న్యాయం జరుగుతుంది, ఇటువంటి నిందితులకు సరైన శిక్ష పడుతుందనే ధైర్యం అందరికీ, అక్కడ అందరి కుటుంబాలలో సమాజానికి సరైన న్యాయం జరిగిందని మేము సత్యలంగా చెప్తున్నామండి. ఇందులో పోలీసులు, న్యాయ వ్యవస్థ, న్యాయవాదులు, మాకు ప్రజలు, వివిధ సంస్థలు, వివిధ నాయకులు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మాకు సహకరించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నామండి. ఈరోజు శిక్ష పడ్డందుకు పోలీసు వారిని, కోర్టు వారిని, ఈ కేసును సహకరించిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్, ధన్యవాదాలు. న్యాయం గెలిచింది తప్పకుండా. ఆ రోజు కూడా లేదు, న్యాయ వ్యవస్థకోండి, న్యాయం దొరుకుతుందని చెప్పినాం. ఆ అనుకున్న ప్రకారం 3 నెలలలోపే చార్జ్షీటు, ట్రయల్, శిక్ష పడ్డది. కాబట్టి అందరికీ, ప్రెస్ వారికి, పోలీసు వారికి, కోర్టు వారికి, అందరికీ మరి న్యాయం గెలిచింది. మరి చిన్నారి హత్య చేసిన వారికి సొసైటీలో ఒక్కసారి నేరం చేస్తే ఇంతకన్నా గొప్ప శిక్ష ఇంకేముండదు, తప్పకుండా డెత్ పెనాల్టీ అని చెప్పి ఇప్పుడు న్యాయమూర్తి జయకుమార్ గారు, మరి పోస్కో న్యాయమూర్తి గారు ఇవాళ తీర్పు ఇచ్చినారు. డెత్ పెనాల్టీ వేశారు, యావజ్జీవ శిక్ష వేశారు, పనిష్మెంట్ ఫైన్ వేశారు, టిల్ డెత్, చనిపోయేంత వరకు ఉరిదీయాలని చెప్పి ఇప్పుడు సంచలనమైన తీర్పు ఇచ్చినారు. కాబట్టి అది అందరూ గమనించగలరు. ఉన్నారు ప్రజలందరూ కూడా ఇక్కడ వరంగల్ హైకోర్టు, వరంగల్ డిస్ట్రిక్ట్ కోర్టు దగ్గర న్యాయం గెలిచింది, ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి తీర్పు ఈ రోజు వెలువడింది. ఇక్కడ మెజిస్ట్రేట్ గారు తీర్పు ఇచ్చారు, మరణించేంత వరకు ఉరి తీయాలి అని చెప్పేసి ఈ వార్త వినగానే ప్రజలందరిలో కూడా ఒక ధైర్యం వచ్చేసింది. అవును, న్యాయం గెలిచింది, సమాజంలో ఉన్న చెడును చంపేసేటువంటి ఒక తీర్పు వెలువడింది అని చెప్పేసి గత 47 రోజుల నుంచి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ప్రతి వ్యక్తి చేసిన ప్రయత్నం ఈ రోజు గెలిచిందని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఈ రోజు ప్రజల్లో అనేక అనుమానం, జీవిత ఖైదు పడుతుందా లేక మరణ శిక్ష
సహాయపడుతుందని ఎదురు చూసినటువంటి తరుణంలో ఒక మంచి డిసిషన్ తీసుకుని ఒక మంచి జడ్జిమెంట్ వచ్చింది. నిజంగా చెప్పాలంటే ప్రజలందరికీ కూడా చట్టం మీద గొప్ప భరోసా వచ్చింది. ఇక ఇలాంటి సంఘటనలు జరగవు అని ఒక గొప్ప నమ్మకం వచ్చింది. ఎందుకంటే ఇలాంటి సంఘటనకి సరైన శిక్ష పడింది. ఇది కారణం ఏంటంటే ఫాస్ట్ కోర్ట్ ద్వారానే ఇది సాధ్యమైంది. ఫాస్ట్ కోర్ట్ ఈ చట్టం ప్రత్యేకంగా చూసుకున్నట్టే పాక్సో ఏదైతే చట్టం ఉందో దాని ప్రకారంగా తీర్పు జరిగింది. ఎక్కడ ఏది ఇలాంటి సంఘటన జరిగినా మరణశిక్ష విధించాలి, సంఘటన జరగకుండా చేయాలన్న ఒక గొప్ప వార్త మనం చూస్తున్నాం.